హాయ్ హలో వెల్కమ్ టు ఫిబ్రవరి నుంచి ఈ ఐదు రాసుల వారికే ప్రపంచం దాసోహం అవుతుందా ప్రపంచంలో జనాభా ఎంత అంటే ప్రస్తుతం లెక్కల ప్రకారం ఆరు వందల కోట్లు దాటిందని చెప్తాం వీరంతా పన్నెండు రాసులకే చెందుతారు రాసుల ప్రభావాన్ని బట్టి మనిషి మనుగడ ఉంటుంది కొన్ని రాసుల బలం ప్రభావం ఎక్కువగా ఉంటుంది కొన్ని రాసుల బలం వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది ఎక్కువ ప్రభావం ఉన్న వ్యక్తులు ఒక రకంగా ప్రవర్తిస్తే తక్కువ ప్రభావం చూపించే వ్యక్తులు మరో రకంగా ప్రవర్తిస్తారు జ్యోతిష శాస్త్రం ప్రకారం పన్నెండు రాసుల్లో ఓ ఐదు రాసుల ప్రభావం ఎక్కువగా ఉంటుందట వీటి ప్రభావం చేత ఆయా వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం మేషరాశి ఈ రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు కుజుడు అధిపతిగా ఉండడంతో వీరి ఆలోచనలు గజిబిజిగా ఉంటాయి పైకి వీరు సాఫ్ట్గా ఉన్నప్పటికీ లోపల కఠినంగా ఉంటారు ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే దానిని పూర్తి చేసే వరకు అస్సలు ఊరుకోరు గజిబిజి ఆలోచనలు మానుకొని స్థిరంగా ఉంటే తప్పకుండా వీరు వాళ్ళ జీవితంలో రాణిస్తారు వీరికి ఆవేశం కూడా ఎక్కువే దీనిని వీలైనంతగా తగ్గించుకుంటే జీవితం బాగుంటుంది వృషభం వీరి రాశికి తగ్గట్లుగానే బలంగా ఉంటారు వీరి ఆలోచనలు నిర్ణయాలు కూడా దృఢంగా ఉంటాయి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు చంచలమైన మనస్తత్వం వీరికి నచ్చదు ఇతరుల కోసం ఆలోచనలను మార్చుకోరు సమయానికి తగ్గట్టుగా సమయంతో పోటీ పడుతూ పనిచేస్తారు ఇలా పనిచేయడంతో వీరికి కలిసి వస్తుంది అయితే వీరిని మోసం చేసేవారు కూడా ఎక్కువే ఒకసారి మోసపోతే మోసం చేసిన వారిని జీవితంలో నమ్మరు సింహరాశి వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి నేను చెప్పిందే వినాలి అనే రకం వీరు ఎవరి మాట వినరు లేజీగా ఉన్నట్లు కనిపిస్తారు పనిలోకి దిగారు అంటే పూర్తయ్యే వరకు పట్టు విడవరు వీరు చేసే పని సింహం వేటాడే విధంగా ఉంటుంది ఏ పనికైనా ముందు ఉంటారు దూసుకుపోయే లక్షణాలు ఎక్కువ వృచ్చుకు రాసి వీరు నిదానంగా ఉంటారు పని చేయనట్టుగా కనిపిస్తారు కానీ వీరు చేయాల్సిన పనులను నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతారు అవసరమైన విషయాలను బయటకు తెలియనివ్వరు వీరిని అందరూ అమాయకులు అనుకుంటారు కానీ చాలా డేంజర్ మనుషులు నిజాయితీగా ఉంటారు తేడా వస్తే వీరంత కన్నింగ్ వ్యక్తులు మరే రాశులను కనిపించరు వీరి తెలివిని అవసరమైన వైపు సారిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు కుంభరాశి వీరు చాలా అమాయకంగా ఉంటారు ఈ రాశి వారికి రాహు అధిపతి అమాయకంగా కనిపించిన వీరి జోలికి వస్తే మాత్రం పాములా కాటేస్తారు స్నేహితులు ఎక్కువ బంధాలు బంధుత్వాలు ఎక్కువే వీరికి ఎవరైనా ఓ చిన్న సహాయం చేసినా ఆ సహాయం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు స్నేహానికి బంధుత్వానికి చాలా విలువ ఇస్తూ ఉంటారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి